Good morning, children. Welcome to Functional Grammar. We are in 30th lesson, Proverbs, day 76. So, Proverbs konni ichcharu, dani manam complete cheddam. Appearances are often deceptive and cannot be relied on. Ante chudagane mana appearance batti mosipokoddu. Deceptive ante entamma? Mosipovadam. Deceptive means mosipovadam. Often ante tarachu. చూడగానే మనం మోసపోతాం. కెనాట్ బి రిలైడ్. రిలైడ్ అంటే ఏంటమ్మా? దాని మీద ఆధారపడి నిర్ణయాలు తీసేసుకోకూడదు. లెట్ అస్ రైట్. ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేవన్నీ కూడా బంగారం కాదు. ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోవర్బ్. వి బికమ్ వైజర్ ఆఫ్టర్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో ఒక చెడ్డ ఎక్స్పీరియన్స్ మనకు వస్తే మనం చాలా తెలివైన వాళ్ళం అవుతుంటాం. ఎప్పుడు ఒక ఐ మీన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే దానివల్ల మనకి నష్టం కలిగిందంటే మళ్ళీ ఆ పని మనం చెయ్యం కదా. లెట్ అస్ సీ దిస్. ఎ బర్న్ చైల్డ్ డ్రెడ్స్ ద ఫైర్. అమ్మ చెప్తూ ఉంటుంది, అమ్మ చాలా వేడిగా ఉంటుంది, ముట్టుకోద్దు ముట్టుకోద్దు అని చెప్పినా కూడా మనం వినకుండా ఏం చేస్తాం? పట్టుకుంటాం. ఒకసారి కాలేక మళ్ళీ ముట్టుకుంటావా? విల్ నెవర్ డూ దట్. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రోవర్బ్. ఎ బర్న్ చైల్డ్ డ్రెడ్స్ ద ఫైర్. ఇంకా దాన్ని చూస్తే భయపడిపోతారన్నమాట. Great things cannot be achieved in a short period of time. Elanti work success avalanna kuda melli melliga slow ga manam dan reach avtam tappa oke sari ivala manam adu anukunu gaane next day will not get win manam neggam. Okay, so great things cannot be achieved in a short period of time. Rome was not built in a day. For example, Rome ane city na mahanagaram oke rojulo adi build cheyaledu. You will receive suitable reward or punishment depending on whether you have done good or bad deeds. నువ్వు చేసిన పనుల వల్లే నీకు వచ్చే పనిష్మెంట్ అయినా సరే, మెప్పులైనా సరే, నువ్వు చేసిన పనుల వల్లే నీకు రిఫ్లెక్ట్ అవుతాయి. యాజ్ యూ సో సో షాల్ యూ రీప్. నువ్వు ఎలాంటి విత్తనం వేస్తేనే, ఎంత తవ్వితే అంత మంచిగా అది పెరిగి మనకి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. Make full use of the opportunities that come on your way. ఏ ఆపర్చునిటీ ఆపర్చునిటీ అంటే ఏంటమ్మా? మనకి ఏ వాటి ఏమంటారు, ఆపర్చునిటీ మీన్స్ వాట్ ఎవర్ వి గెట్. మన దారిలో మనకు వచ్చినవన్నీ మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప వదిలేయకూడదు. ఓకే, మేక్ హే వైల్ ద సన్ షైన్స్. ఎండ్ ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా, అలాగే మనం ఎప్పుడైతే సన్ ఉంటాడో మన పని అంతా అప్పుడే మనము చేసేసుకోవాలి.